సో ఫైనలీ ఒక్క అంటే లైక్ ఒక టాపిక్ గురించి మాట్లాడి వి విల్ ర్యాపిడ్ ఆఫ్ సో బేసికల్గా మన ఇండస్ట్రీ అనే చెప్పను టాలీవుడ్ బాలీవుడ్ మాలీవుడ్ కాలీవుడ్ ఏ వుడ్ అయినా సరే ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డీప్ ఫేక్ వీడియోస్ వాట్ దట్ డీప్ ఫేక్ వీడియోస్ ఓకే సో రష్మికా గారు రీసెంట్లీ ఫేస్ చేశారు తర్వాత మన సీనియర్ యాక్టర్స్ కాజల్ గారు వాట్ ఈస్ దట్ మెయిన్ డీప్ ఫేక్ వీడియోస్ అంటే ఒక పర్సన్ని నుంచో పెట్టి ఏఐ యాప్ ద్వారా సెలబ్రిటీస్ ఫేస్ వాళ్ళకు పెట్టి వల్గర్ వీడియోస్ ఓకే యా సో దాని గురించి మీరు వినలేదా ఇప్పటివరకు విన్నాను బట్టికుల అచ్చా ఓకే సో ఫస్ట్ అంటే లైక్ చాలామంది ఫేస్ చేశారు అనుకోండి ఇంతకుముందు మాఫింగ్ అనేవారు ఇప్పుడు డీ ఫేక్ వీడియోస్ అంటున్నారు సో చాలామంది ఫేస్ చేశారు కాకపోతే ఏంటి అని అంటే రష్మికా గారు బయటకు వచ్చారు సో దాంతో ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇటు పక్క బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ అందరూ సపోర్ట్ చేస్తారు వెన్ యూ లిజన్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్స్ సో ఎలా మీరంటే లైక్ యాజ్ అ ఉమెన్ దాన్ని ఎలా తీసుకుంటారు ఏంటి సి కాంట్ స్టాప్ ద టెక్నాలజీ గ్రోయింగ్ ట్రూ దానివల్ల ప్రోస్ ఎన్ని ఉంటాయో కాన్స్ కూడా అన్నీ ఉంటాయి అడ్వాంటేజ్ తీసుకుని ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు అందరు మైండ్ సెట్లో ఒకేలానే ఉంటారు డిసడ్వాంటేజ్ తీసుకుని ఇట్లా మిస్ వేరే వేరే మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మిస్యూజ్ చేసేవాడిని మనం ఆపలేం సో హౌ కెన్ యూ స్టాప్ ఇట్ మైట్ బి ఒక లా రెగ్యులేషన్ ఏదన్నా వస్తే ఆపచ్చు గుడ్ ఓకే సో ఫైనల్ నేను ఒక హీరో గురించి అడగడం మర్చిపోయాను మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ అందరు నన్ను తిడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అది ఏదైనా మూవీలో పాడడం కానీ ఏదైనా ఆపచ్చు ఆయన మూవీకి ట్రాక్ పాడినట్టున్నాను ఓకే కెమెరామెన్ గంగతో రాంబాబు ఓకే మెలుకలు తిరుగుతుంటే అమ్మాయి ట్రాక్ పాడ ట్రాక్ ఐ జస్ట్ వర్క్ ఫర్ ద సాంగ్ ఆయన అనగానే ఏ పాట గుర్తొస్తుంది ఆయన అనగానే చాలా పాటలు గుర్తొస్తే నాకు ఖుషీలో పాటలన్నీ గుర్తొస్తా అట్లా గుర్తొస్తే నాకు చెలియా చెలియా ఇష్టం ప్రేమంటే అంటే కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమించ అందరికీ దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ హనుమాన్ మూవీ ఎలా ఉండిపోతుంది అంటే లైక్ మా అందరికీ చాలా డిఫరెంట్ మీకు ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా తెలుసు ఏం తెలియదండి నాకు తెలుసు ఈ సాంగ్ మాత్రం చాలా బాగుండబోతుంది అని చెప్పి ఈ సాంగ్ మేకింగ్లో ఆ మూవీ థీమ్ వాళ్ళు చెప్ చెప్పారు అంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ కాబట్టి ట్రూ ఇట్స్ నాట్ ఇండియా ఇట్స్ ప్యాన్ వరల్డ్ మూవీ సో వెరీ లక్కీ అండ్ వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అనుదీప్ కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఈ పాట నన్ను నమ్మి నాతో పాడించినందుకు అండ్ హీ థ్యాంక్స్ మీద సేమ్ వే దట్ ఈస్ ఇస్ మోడెస్టీ ట్రూ ట్రూ దట్స్ ఇట్ అంటే బేసికల్ గా నాకు తెలిసి ఆవకాయ ఆంజనేయ ఆ సాంగ్ లాంచ్ అనగానే క్వశ్చన్ అవకయ్య ఏంటి కలిపేరు వీళ్ళు అని ఒకటి కానీ పాట చూసి లిరికల్ వీడియో చూసిన తర్వాత ఓహో ఇదా అని అనిపించింది సరే మాకు ఒక చిన్న సీక్రెట్ మేము ఎవరికి చెప్పాం చిన్న సీక్రెట్ రివీల్ చేయండి అసలు ఏంటి ఇందులో మన తేజా గారు ఏంటి అంటే లైక్ హ్యూమనా లేకపోతే హనుమానా హీస్ సూపర్ హీరో అంతే అంతే చెప్పరు తెలీదండి చెప్పడానికి మీకు కూడా తెలియదు మనిషే మనిషే దేవుడు అవుతాడేమో సి వెయిట్ అండ్ సి ఓకే సో ఇప్పుడు వచ్చిన సాంగ్స్ అన్నిటిలో కన్నా రీసెంట్ టైంలో వచ్చిన పాటల్లో మీకు మీకు బాగా నచ్చిన పాట ఇది ఈ రీసెంట్గా రిలీజ్ అయిన సో ఈ పాట కాకుండా ఏ పాటలైన ఏ సాంగ్ నాకు హాయి నానలో అమ్మాడి సాంగ్ అమ్మాడి అమ్మడి ఆహా ప్రాణం మల్లాడిపోదా అమ్మడి అందం కట్టేసుకుంటే అమ్మాడి కల్లోనే ఉన్నా ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్నుగా హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దస్తాడే కాలి నేలే తాకొద్దంటూ చాలు ఇక నేను ఎవరితో సింగింగ్ కాన్సెప్ట్ పెట్టేసినా కూడా అది తప్పే లేదు సో సచ్ స్వీట్ వాయిస్ యూ హ్యావ్ నాకు నిజంగా చెప్తున్నాను మీరు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని వచ్చినా యూ హ్యావ్ టు ప్రామిస్ మీ దట్ యూ గివ్ మీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇచ్చానుగా దీని తర్వాత కూడా ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు నేను చూస్తే జనాలు ఏంటి అమ్మాయి అనుకుంటా లేదు విల్ ప్లాన్ వన్ థింగ్ వి విల్ ప్లాన్ ఆల్బమ్ లాంటిది ప్లాన్ చేద్దాం మీతో నేను పాటలు అడుగుతూ ఉంటాను మీరు పాటలు పాడుతూ ఉంటాను అయితే అప్పుడు ఖర్చు కూడా అవుతుంది మర్షియలో అస్సల మామూలుగా ఆయన ఉండాలండి ఇలాంటి ప్రపంచంలో సో మీ పాపని ఏమైనా మేము ఫ్యూచర్లో యాక్టింగ్ అండ్ దీంట్లో తనిష్టం తనిష్టం వాట్ ఎవర్ వాంట్స్ ఓపెన్ ఫర్ ఇట్ ఓకే డన్ సో థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హనుమాన్ మూవీ అంతే కాకుండా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాటిచ్చారు కదా అలా ఇల్లు చూపిస్తారా చూపించాలా మీరు పెట్టకుండా ఉంటారంటే పెట్టకుండా ఉండడం ఎలాగండి ఇంత అందమైన ఇల్లుని అసలు అంటే ఇల్లు నేను ఉండటానికే చూపించుకోవడానికి అంతేనా అంతేం కాదు ైస్ కాబట్టి చెప్తున్నా సాహితీ గారు ఇల్లు అయితే అదిరిపోయింది అండ్ ఓన్ గా ఇంటర్వ్యూ చేయించుకున్నారు నేను నా థాట్స్ చాలా మట్టుకు నా థాట్స్ ఉన్నాయి మా ఇంటీరియర్ డిజైనర్స్ కూడా ఉన్నారు సూపర్